Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీతో పొత్తుపై పవన్ కీలక ప్రకటన. జనసేనాని ఎన్నికల యుద్ధానికి సిద్ధమవుతున్నారు. పార్టీ ఆవిర్భావ సభ వేళ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటి వరకు టీడీపీతో పొత్తుపైన పరోక్ష సంకేతాలే కానీ పవన్ నేరుగా స్పష్టత ఇవ్వలేదు. ఇదే సమయంలో టీడీపీ బీజేపీతో సంబంధాలపైన ఇక తేల్చేయాలని పవన్ భావిస్తున్నారు. కాపు రిజర్వేషన్ల వ్యవహారంపైన పవన్ పైన ఒత్తిడి పెరుగుతోంది. దీనిపైన నిర్ణయం దిశగా పవన్ కసరత్తు ప్రారంభించారు. ఏపీలో ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ కీలక నిర్ణయాలు ప్రకటన దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు. ఇందుకు ముహూర్తం వేదిక ఖరారు చేశారు. జనసేనాని పవన్ కళ్యాణ్ వరుస సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ నెల 14న పార్టీ ఆవిర్భావ సభ మజిలీపట్నంలో నిర్వహించనున్నారు. ఇందుకు ముందే పవన్ కీలక అంశాలపైన పార్టీ నేతలతో చర్చలు చేయాలని నిర్ణయించారు. పార్టీ ఆవిర్భావ సభను ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకోసం సభ నిర్వహణ కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 11వ తేదీన పవన్ విజయవాడ చేరుకోనున్నారు. ఏపీలో సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కాపు రిజర్వేషన్ల అంశంపైన ముఖ్యులతో చర్చించనున్నారు. 12వ తేదీన మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్యతో సహా అన్ని జిల్లాల కాపు నేతలతో పవన్ సమావేశం కానున్నారు. వారి నుంచి కాపు రిజర్వేషన్ల అంశంపైన అభిప్రాయాలు సేకరించి పార్టీ పరంగా ఎలా వ్యవహరించాలనే అంశంపైన నిర్ణయం తీసుకోనున్నారు. కాపు రిజర్వేషన్ల అమలుపై కొంతకాలంగా డిమాండ్ పెరుగుతోంది. 13వ తేదీ పార్టీ ముఖ్య నేతలతో పవన్ కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసే క్రమంలో అమలు చేసిన వ్యూహాలు, నియోజకవర్గ సమీక్షలు, వారాహితో రాష్ట్ర వ్యాప్త పర్యటన గురించి ఈ భేటీలో నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అదే సమయంలో పార్టీలో చేరికలపైన పవన్ తన నిర్ణయం ప్రకటించనున్నారు. బీజేపీతో ప్రస్తుతం పొత్తు కొనసాగుతున్న వేళ పవన్ తన మనసులో మాట పార్టీ నేతలతో పంచుకునే అవకాశం ఉంది. టీడీపీతో పొత్తు ఖాయమని జనసేన నేతలు కూడా భావిస్తున్నారు. ఈ అంశంపైన పార్టీ నేతల నుంచి పవన్ అభిప్రాయ సేకరణ చేసే అవకాశం ఉంది. బీజేపీ టీడీపీతో జనసేన భవిష్యత్ బంధం గురించి పార్టీ నేతల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని పవన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ సమావేశంలో పార్టీ పొత్తు నిర్ణయాధికారం అధ్యక్షుడికి అప్పగిస్తూ తీర్మానం చేయనున్నట్లు సమాచారం. జనసేన పార్టీ ఆవిర్భావ సభ వేదికగా కీలక ప్రకటనకు పవన్ సిద్ధమవుతున్నారు. జనసేన పార్టీ ఆవిర్భావ సభ ఇప్పటి వరకు మంగళగిరిలోనే నిర్వహించింది. తొలిసారి వ్యూహాత్మకంగా మచిలీపట్నంలో నిర్వహణకు నిర్ణయించింది. ఆవిర్భావ సభ వేదిక నుంచే పవన్ కళ్యాణ్ ఎన్నికల శంఖారావం పూరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆ సభా వేదిక నుంచే బీజేపీ టీడీపీతో తమ భవిష్యత్ సంబంధాలపైన క్లారిటీ ఇస్తారని సమాచారం. టీడీపీ జనసేన పొత్తు ఖాయంగా కనిపిస్తున్న వేళ వైసీపీ సవాళ్ల నడుమ ఇక పొత్తుల అంశంపైన ఎక్కువ కాలం సాగదీయడం మంచిది కాదని పవన్ అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే పొత్తుల వ్యవహారంతో పాటుగా కాపు రిజర్వేషన్లపైన జనసేన వైఖరి, కార్యాచరణ పవన్ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఈసారి జనసేన ఆవిర్భావ సభపై ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి కనిపిస్తోంది.